అవతార్ 2 సినిమాని బ్యాన్ చేస్తే పోలా? ఈ మధ్య ఏదన్నా సినిమా వస్తుంది అంటే చాలు బ్యాన్ అనే హ్యాష్ ట్యాగ్ ప్రచారంలోకి వచ్చేస్తుంది. ఆయా సినిమాలపై విపరీతమైన నెగిటివిటీ అనేది సర్వసాధారణమైపోయింది. ఈ క్రమంలో ఆ నెగిటివిటీ వల్ల చాలా సినిమాలు నాశనమైపోయాయి కూడా. ఇంతకీ అవతార్ 2 విషయంలో ఏం జరగబోతోంది? జేమ్స్ క్యామరూన్ తెరకెక్కించిన వెండితెర అద్భుతం అవతార్కి ఇది సీక్వెల్. రెండో పార్ట్ కూడా జేమ్స్ క్యామరూన్ అంతే అద్భుతంగా తెరకెక్కించాడా? సినిమాని అమెరికాలో పలు చోట్ల ప్రీమియర్ షోల ద్వారా ప్రదర్శితమైంది. ముంబైలోనూ ప్రీమియర్లు పడ్డాయి. అవతార్ 2 ఏమంత గొప్పగా లేదని, పార్ట్ 1తో పోల్చితే రెండో పార్ట్లో అద్భుతాలు పెద్దగా ఏమీ లేవని సినిమా చూసిన వాళ్ళు అంటున్నారు. ఈసారి పూర్తిగా నీళ్ల చుట్టూనే కథ నడిచింది. ప్రేక్షకుల్ని కదలనీయకుండా చేసే సన్నివేశాలు అవతార్ 2లో తక్కువగా ఉన్నాయని, ఎమోషన్స్ కూడా అంతలా పండలేదని ప్రచారం జరుగుతోంది. సినిమా రన్ టైం 3 గంటల 12 నిమిషాలు కాగా ఇది ఓ మైనస్ పాయింట్ అని తెలుస్తోంది. కోవిడ్ సహా అనేక కారణాలతో అవతార్ 2 ముందు అనుకున్న సమయానికి అంటే కాస్త ఆలస్యంగా వస్తున్న సంగతి తెలిసిందే.